ఏందయ్యాయిది? ఆ మిమ్మల్నే. నా పేరు తలుచుకోకుండా ఏ పని మొదలుపెట్టరు, కాని నన్నే అవమానిస్తున్నారా? అందరూ కలిసి సంతోషంగా చేసుకోవాల్సిన పండగని చివరికి అందరూ తిట్టుకునేలా చేశారే. మా అమ్మ నన్ను పసుపుతో చేస్తే మీరేమో దాన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లా మార్చారు. నాకేమన్నా రంగులు కావాలని అడిగానా, లేక మట్టితో చేస్తే వరాలు ఇవ్వనన్నానా? వేదాలలో నన్ను బటన వేలు అంత చేస్తే చాలని చెప్తే మీరేమో మీకు ఇష్టం వచ్చిన ఎత్తులో నా ఎత్తు పెంచేస్తున్నారు కదయ్యా. నాకు నాతోటే పోటీ పెడతారా? ఒక్క అడుగుతో మొదలై 60 అడుగుల దాకా చేర్చేశారా? ఒకరిని చూసి మరొకరు ఇలా నా ఎత్తును ఇలా పెంచేస్తుంటే దాన్ని భక్తి అనుకోవాలా, లేక వేలం వెర్రి అనుకోవాలా? ఎంత ఎత్తు అన్నది కాదయ్యా ముఖ్యం, భక్తి ఎంత అన్నదే ముఖ్యం. పోనీలే, సంవత్సరానికి ఒకసారైనా నన్ను పిలిచారులే అని నేనొస్తే ఒక వేద పారాయణం లేదు, ఓ మంచి సంగీతము లేదు, వెకిలి పాటలు, వెర్రి డాన్సులు, అది కూడా నా పెద్ద చెవులు హోరెత్తిపోయేలా. ఆ పాటలకి ఆ శబ్దాలకి నా మూషికుడు కూడా పారిపోతున్నాడు కూడా. ఇక చుట్టుపక్కల జనాలైతే అష్టోత్తర మంత్రం ఎలా ఉన్నా మీ గోలకి తిట్ల దండకం చదువుతున్నారయ్యా. అవును, నాకు లడ్డూలు ఇవ్వమని ఎవరయ్యా మీకు చెప్పారు? నేను ఉండ్రాలకి బ్రాండ్ అంబాసిడర్ కదా. మరి ఆ లడ్డూలేంటో, వాటి సైజులేంటో, పైగా వేలం పాటలు ఒకటి, అసలు నా కథ రూపమే కాదు, నా ప్రసాదం కూడా మార్చివేస్తారా? ఆ విష్ణుమూర్తికి 10 అవతారాలే, కాని నాకెన్ని పెట్టారో. నాతో క్రికెట్ ఆడించారు, గ్లోవుల మీద ఎక్కించారు, మోటార్ సైకిల్ తొక్కించారు, నా ట్రేడ్ మార్క్ అయిన చిట్టి బొజ్జను కూడా 6 ప్యాక్ చేశారయ్యా. టోపీలు, తలపాగలు పెట్టారు, సినిమా హీరోలా చేశారు. ఆ పరమశివుల వారు ఓసారి నా రూపం మారిస్తే మీరు ప్రతి 7 రూపం మారుస్తున్నారు కదయ్యా. అసలే ఇరుకు రోడ్లు, గతుకుల సందులు, ఇప్పటికే ట్రాఫిక్ తో నానా ఇబ్బందులు పడుతుంటే నా పేరు పండుగ మీద ఇంకా ట్రాఫిక్ పెంచేలా ఆ ఊరేగింపేంటి, డాన్సులేంటి? జనాలు ఇళ్లకు చేరలేక నన్ను తిట్టుకుంటున్నారు కదయ్యా. నిన్నటికి నిన్న సిటీ మొత్తం చెట్లను కొట్టిపారేస్తున్నారు. ఇదేందయ్యా అంటే గణేష్ నిమజ్జనానికి అడ్డుగా ఉన్నాయంట. నాకు ఆకులు అలములు ఇష్టమని తెలిసి కూడా వాటిని నా పేరు చెప్పి నరికేస్తుంటే ఇదెక్కడి పండుగయ్యా? ఇక నిమజ్జనం గురించి చెప్పేదేమని చెప్పండి. నిమజ్జనం రోజు భక్తి ముసుగులో మీరు చేసే పనులు అంతా ఇంతా కాదు కదా. నా విగ్రహం వెనకాలే క్వార్టర్ బాటిళ్ల కేసులు, గుడుంబా క్యాన్లు, నా విగ్రహం ముందు తాగుతూ తూలుతూ వికృత విన్యాసాలు, హోరెత్తిన మైకులు, రణగన డీజే శబ్దాలు, మీరు తాగివేసే చిందులకు, మీ అరుపులకు, మీ నోటి నుంచి వచ్చే గుడుంబా తుంపరలను పన్నీరులా నా మీద చిలకరిస్తూ ఊరేగిస్తున్నారు కదయ్యా. మీ దగ్గర వచ్చే గుడుంబా వాసన కంటే ఆ హుసేన్ సాగర్ లో వచ్చే నీటి కంపే ఎన్నో రెట్లు మేలనిపిస్తుంది. నాకొద్దు బాబోయ్ నిమజ్జనం, నాకొద్దు. ఇక నేను పారిపోతున్నానోచ్.